వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది. నీట్ పేపర్ లీక్ కేసుతో సంబంధం ఉన్న కొందరు నిందితులను గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో రంగంలోకి దిగిన అధికారులు 2 రోజుల క్రితం బీహార్లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ నీట్ పేపర్ లీక్ కేసుతో సంబంధం ఉన్న జార్ఖండ్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక బీహార్కు ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతోనే ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, జేడీ నేతలతో సహా అన్ని పార్టీలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధించడం వల్ల కేంద్రం నుండి వచ్చే పన్నుల రాబడిలో రాష్ట వాటా పెరుగుతుంది. కాగా ఎంపీ సంజయ్ జాను తమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ఎన్నుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఈ సమావేశంలో తీర్మానం చేశారు. హిమాలయ పర్వతాల మధ్య ఉన్న లద్దాఖ్లో శనివారం ఒక్కసారిగా వరదలు సంభవించాయి. లడఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తుంది. షోక్ నదిని T-72 యుద్ద ట్యాంక్పై దాడుతుండగా ఆకస్మికంగా నది వృద్ధి పెరిగింది. నదీ ప్రవాహంలో యుద్ద ట్యాంక్ అందులోని 5 సైనికులు చిక్కుకుని కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో 4 భారత జవాన్లు, ఓ జేసీఓ ఆఫీసర్ గల్లంతయ్యారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్గా అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసకొండ మండలం షాయంపేట వచ్చిన సీఎం వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం కైటెక్స్ యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ది చేస్తామన్నారు. టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్ సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. గత అర్ధరాత్రి ఊట్నూరులోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆదిలాబాద్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. రమేష్ రాథోడ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ద కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. కల్కి 2898 ADPై దేశ విదేశాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా అద్భుతమంటూ స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు హాలీవుడ్ ప్రముఖులు సైతం కల్కి సినిమాను పొగుడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు. తాజాగా కల్కి 2898 AD సినిమా చూసిన ఆయన చిత్ర యూనిట్ను పొగడ్తలతో ముంచేశారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను కల్కి సినిమా చూశాను, చాలా గొప్పగా ఉంది సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చిత్ర నిర్మాత, నా ప్రియమైన స్నేహితుడు అశ్విన్ దత్కు హృదయపూర్వక అభినందనలు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకనే చేస్తున్న కల్కి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందుకోసం భగవంతుడు ఆశీర్వదిస్తాడు అంటూ కల్కి సినిమాపై చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళలు చరిత్ర సృష్టించారు. 90 మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో మరే ఇతర మహిళా జట్టు సాధించిన రికార్డు నెలకొల్పారు. 600 పైచీలకు పరుగులు చేసి మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కోర్ సాధించిన జట్టుగా అవతరించారు. తొలి ఇన్నింగ్స్లో విమెన్ ఇన్ బ్లూ 6 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.